దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 107వ కీర్తన 20వ చరణము. ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మనలను బాధించుట కొరకు మనకంటే బలిష్ఠులైన మన శత్రువులు మనలను చుట్టిముట్టినప్పుడు అండగా నిలబడి ఆదుకుంటారు అనుకున్నవారు, మనకు ఆప్తులైన వారు మనలను అనాథలుగా మిగిల్చినప్పుడు, మనమున్న దీనస్థితిని బట్టి శ్రమకు తాళలేక మహోన్నతుడైన దేవునికి మన కార్యమును సఫలము చేయగల సర్వశక్తిమంతుడైన దేవునికి మనము మొర్రపెట్టగా, ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి తన వాక్కును పంపి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మనలను బాగు చేస్తారు. ఈ వాగ్దాన ఫలమును పొందుకున్నట్లుగా మన భారమును, మన చింత యావత్తును ఆయన మీద మోపి ఆయన దృష్టికి నీతి ప్రవర్తన కలిగి నడుచుకొనుచు కన్నీటితో కూడిన ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ వాక్కు చేత మమ్మును బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.